మెదక్ జిల్లా రామాయణపేట మండల కేంద్రంలోని రాజర్షి భగీరథ జయంతి వేడుకలు నగర సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మెదక్ జిల్లా రామాయణపేటలో రాజర్షి భగీరథ జయంతిని పురస్కరించుకొని స్థానిక సగర సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక చిత్తారమ్మ దేవాలయం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. రాజర్షి భగీరథ జయంతిని పురస్కరించుకొని చిత్తారమ్మ దేవాలయం వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజర్షి భగీరథుడు గంగను భువికి తెచ్చిన అపర భగీరథుడని, ఆయన చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎక్స్ఎన్సీఐ జయసుధ మాట్లాడుతూ, గంగను దివి నుండి భువికి తీసుకువచ్చిన భగీరథుడు కృషికి పట్టుదలకు మారుపేరు భగీరథుడని, తెలంగాణ ప్రభుత్వం సగరుల అభివృద్ధికి కృషి చేస్తుందని, సగరులంతా ఐక్యంగా ఉండి అభివృద్ధి బాటలో సాగాలని ఆమె అన్నారు. సగర సంఘం నాయకులు మరకు దత్తు సాగర్, మరకు నగేష్, దోమకొండ యాదగిరి, దోమకొండ రాములు, దేశాయిపేట నాగభూషణం, రామారపు యాదగిరి తదితరులు పాల్గొన్నారు. జై భగీరథ, జై భగీరథ, జై సగర, జై సగర. ఈరోజు సగర భగీరథ జయంతి శుభాకాంక్షలు అందరికీ, రామాయణపేట వాసులందరికీ. ఈరోజు భగీరథ జయంతి సందర్భంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా జయంతి ఉత్సవాలు జరుపుతున్నది. ఇందులో భాగంగానే రవీంద్ర భారతిలో కూడా పెద్ద ఎత్తున భగీరథుని సంబరాలు జరుపుతున్నది. సో దీన్ని విజయవంతం చేయాలని, ప్రతి సగరులు దీంట్లో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భగీరథుడు కృషికి పట్టుదలకు నిలువెత్తుతున్న నిదర్శనం. సో సగరులందరూ దీన్ని ఆదర్శంగా తీసుకొని సగర్ల ఐక్యతను వర్ధింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన తెలుగు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము సగరుల ఐక్యతను బలగాన్ని చూసి అన్ని రంగాలతో పాటు రాజకీయ రంగంలో కూడా ప్రోత్సాహాన్ని కల్పిస్తుంది. దానికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. సో దీన్ని ఒక ప్రోత్సాహకంగా తీసుకొని సగరులందరూ ఐక్యంగా అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక్కసారి రామాయణపేట వాసులందరికీ సగర జయంతి శుభాకాంక్షలు. భగీరథ మహర్షి 125వ జయంతి సందర్భంగా ఈరోజు రామాయణపేట శ్రీ చిత్తారమ్మ సగర సంఘం సభ్యుల ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున జయంతి నిర్వహించడం జరుగుతుంది. కావున అలాగే మెదక్ జిల్లా సగర బంధువులందరికీ కూడా మనవి, అందరు కూడా అంగరంగ వైభవంగా మన భగీరథ జయంతిని జరుపుకొని మెదక్లో చాలా పెద్ద ఎత్తున మన రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది కాబట్టి పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ ఉన్నది. కావున అందరూ సకాలంలో మెదక్కు రావాలని మా యొక్క మనవి. జై సగర, జై భగీరథ. అందరికి నమస్కారం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే భగీరథ జన్మదిన కార్యక్రమాన్ని అధికారికంగా ప్రకటించడం చాలా సంతోషం. రామాయణపేట పట్టణంలో సాగర్ సంఘం చాలా ఏళ్ళ నుంచి చాలామంది యువకులు ఉన్నారు. అందరికీ కూడా ఈ జన్మదిన శుభాకాంక్షలు. ఒకటే, నిన్న ఏదైతే ఈ సాగర్ సంఘం వాళ్ళు వచ్చి మా దగ్గర ఒక కోరిక కోరారు, ఏంటంటే స్టాచ్యూ పెట్టాలని. ఆ స్టాచ్యూ కూడా మంచి ప్లేస్లో మంచిగా పెట్టేటట్టు మేము మున్సిపాల్ నుంచి కూడా నిన్న ఒక మెమరాండం ఇచ్చారు వాళ్ళు. ఆ మెమరాండం ప్రకారం మేము వాళ్ళకు ఒక ప్లేస్ కేటాయించడం జరిగింది. ఆ ప్లేస్లో కూడా నెక్స్ట్ అధికారికంగా నెక్స్ట్ బర్త్డే వరకు ఆ స్టాచ్యూ కూడా మంచి స్టాచ్యూ పెట్టాలని చెప్పేసి సదర్ సంఘం వాళ్ళకి తెలియజేస్తూ జై తెలంగాణ.